అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో ఖురాన్ గురించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేసి ఉన్నారు. దజ్జాల్ ఉపద్రవం నుంచి రక్షణ పొందాలి అంటే ఖురాన్లోని సూర కాఫ్ అనే సూరాన్ని చదివితే, ఆ సూరాలను మొదటి ఆయతలు కనుక కంఠస్థం చేస్తే, ఈ యొక్క విషయం వల్ల ప్రళయ దినము కంటే ముందు దజ్జాల్ అనేది వస్తుంది అని, ఆ దజ్జాల నుంచి మనం రక్షణ పొందాలి అంటే మరి ఈ యొక్క సూరా చదవటం వల్ల రక్షణ పొందవచ్చు అని చెప్పడం జరిగింది. అసలు దజ్జాల్ అంటే ఏంటి, దాని నుంచి మనం ఎందుకు రక్షణ అల్లాని వేడుకోవాలి, దాని నుంచి రక్షణ పొందితే ఏంటి, పొందకపోతే ఏంటి, ఆ దజ్జాల్ ఎలా ఉంటుంది, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఇంతకుముందే మనం తెలుగు బుఖారీలో తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క దజ్జాల నుంచి రక్షణ పొందాలి అని మనం ప్రతి నమాజ్లో కూడా అల్లాని మనం ఈ యొక్క దజ్జాల నుంచి రక్షణ కోసం మనం ప్రార్థిస్తూ ఉంటాం. మరి ఈ యొక్క దజ్జాల నుంచి రక్షణ కోసం ఈ యొక్క ఖురాన్లోని సూర కాఫ్ చదవటం వల్ల కూడా మనకి రక్షణ లభిస్తుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ దర్దా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని ముస్లిం హదీస్ గ్రంథంలోని 899వ హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరినీ కూడా ఆ యొక్క దజ్జాల ఉపద్రవం నుంచి రక్షించుగాక. ఆమీన్.